ఈ బ్యాడ్ కమోడిటీస్ కవర్డ్ విత్ గుడ్ ప్యాకేజ్ అనేది కొందరు వ్యాపార సూత్రం. అంటే నాణ్యత లేని వస్తువును ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముకోవడం. ఆ వస్తువులో నాణ్యత ఏమీ ఉండదు, లోపల మొత్తం డొల్ల. కాకపోతే అది నాణ్యమైనదని ప్రజలను నమ్మించడానికి అందంగా ప్యాక్ చేసి ఆ వస్తువును అమ్ముకొని అవతల పడడంలోనే ఆ వ్యాపారి తెలివితేటలు ప్రదర్శిస్తాడు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వందే భారత్ రైళ్ల పరిస్థితి కూడా నేను చెప్పినట్టుగానే ఉంది, పైన పటారం లోన లోటారం అన్నట్టుగా. ఇక అసలు విషయంలోకి వస్తే ఆకర్షణీయమైన రూపం, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, వైఫై సౌకర్యం, హాట్స్పాట్ ఫెసిలిటీ, సౌకర్యవంతమైన సీట్లు, జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, దివ్యాంగులకు అనుకూలంగా వాష్రూమ్స్, ప్రతి కోచ్కు ప్యాంట్రీ సదుపాయం, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ఇంజన్లు కలిగిన ఈ అధునాతన రైలు మొట్టమొదటిసారిగా 2019లో ఢిల్లీ వారణాసి మధ్య పట్టాలకెక్కింది. దీని స్పీడు గంటకు 160 నుంచి 180 కిలోమీటర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా ఈ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీకి 2 వందే భారత్ రైలు పట్టాలకెక్కింది. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 15 వందే భారత్ ఎక్స్ప్రెస్లు వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ఇంతకుముందే ప్రారంభం కాగా, ఇటీవలనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రధానమంత్రి మోదీ ప్రారంభోత్సవం చేశారు. సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు త్వరలో మరో ట్రైన్ ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ సిద్ధమవుతుంది. ఈ రైలు ప్రారంభానికంటే ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం వీటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, ఇప్పటికే చేస్తూనే ఉంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తున్న ఈ రైళ్ల అత్యధిక స్పీడు 160 నుంచి 180 కిలోమీటర్లు. అయితే ట్రాక్స్ కండిషన్స్ను దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం స్పీడ్ను 130 కిలోమీటర్లుగా ఫిక్స్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకుముందే మనకు అత్యధిక వేగంతో ప్రయాణించే రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నప్పటికీ ఇప్పుడు వాటికంటే కూడా వందే భారత్ హైస్పీడ్ ట్రైన్స్ వేగం ఎక్కువని ప్రచారం జరిగింది. ఇక ఛార్జీల విషయానికి వస్తే రాజధాని, శతాబ్ది, దురంతోల కంటే కూడా వందే భారత్ ట్రైన్స్లో చాలా ఎక్కువ. డబ్బులు పోయినా పర్వాలేదు, తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకుంటామని ప్రయాణికులు భావిస్తున్నారు. కానీ ఆ రైళ్లకు అంత సీన్ లేదని తేలింది. అవి శతాబ్ది, రాజధాని ఎక్స్ప్రెస్ల కంటే కూడా తక్కువ వేగంతో వెళ్తాయని, అయినా ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నామని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాటి సగటు వేగము గంటకు 80 కిలోమీటర్లే. మరి ఈ విషయం మీకెలా తెలిసిందంటారా? మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2020-21 వందే భారత్ రైలు సగటు వేగము గంటకు 84.48 కిలోమీటర్లు ఉండగా 2022-23 81.38 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. రైలుకు వేగంగా వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ ట్రాక్స్కు దాన్ని తట్టుకునే సామర్థ్యం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లన్నింటిలో ఢిల్లీ వారణాసి రైలు మాత్రమే సగటున 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ముంబై సిఎస్టీ, షిరిడీల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు సగటు వేగము గంటకు 64 కిలోమీటర్లు. ఇక భూపాల్, ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ మధ్య నడిచే వందే భారత్ రైలు గంటకు 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాజధాని, శతాబ్ది రైళ్ల సగటు వేగం కన్నా ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే తిరుగుతున్న వందే భారత్ రైళ్లను ఒకసారి పరిశీలిస్తే సగటు వేగము 75 నుంచి 95 కిలోమీటర్లకే పరిమితమవుతుంది. శతాబ్ది, దురంతో రైళ్లతో పోలిస్తే 15 నుంచి 30 నిమిషాలు మాత్రమే తేడా ఉంది. ఉదాహరణకు శతాబ్ది ఎక్స్ప్రెస్లో చెన్నై నుంచి మైసూరుకు 7 గంటలు పడుతుంది. ఇదే మార్గంలో వందే భారత్ రైలుకు 6.5 గంటల సమయం పడుతుంది. అంటే అరగంట మాత్రమే ఆదా అవుతుంది. బిలాస్పూర్, నాగ్పూర్ల మధ్య కూడా దురంతో కంటే వందే భారత్లో ప్రయాణానికి 15 నిమిషాలు మాత్రమే కలిసి వస్తుంది. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని అంబందౌరాకు, జమ్మూలోని కట్రాకు వందే భారత్ రైళ్లలో మాత్రం ఇతర ఎక్స్ప్రెస్ల కంటే 2-2.5 గంటల సమయం ఆదా అవుతుంది. మరో విషయం ఏంటంటే, నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ రైళ్లు పైన పటారం లోన లోటారం అన్నట్లుగానే ఉన్నాయి, గట్టిదనం లేదు. వందే భారత్ అనే పేరు మాత్రమే గొప్పగా ఉంది. బర్రె తాకితేనే ముందు భాగమంతా ఊడొచ్చిన సంఘటనలు చాలా జరిగాయి. సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు అయితే ప్రారంభోత్సవం జరిగిన కొన్ని రోజులకే పట్టాలు తప్పింది. ఇప్పుడున్న పట్టాలు కూడా ఈ రైళ్లకు అనుకూలంగా లేవు. ఫస్ట్ వాటిని ఆధునీకరించి ఆ తర్వాత ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడితే
బాగుండేదేమో.